మాఫియా డాన్ల ద్వారా ఇసుక మాఫియా డాన్ల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ నామినేషన్ వేసేవాళ్ళని బెదిరిస్తూ అడ్డగోలుగా పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఏకపక్షంగా ఎన్నికలకు బెదిరించి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క శ్రేణుల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది అయితే నిన్నటి రోజు కొడాలి నాని ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల నుంచి పారిపోయిన పిరికి దద్దమ్మ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము తొంభై శాతం ఎనభై ఐదు శాతం గెలిచామని చెప్పేసి మాట్లాడడం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్త కాదు వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఏకపక్షంగా దౌర్జన్యంగా మారునాయుధాలతో మారణ కాండని సృష్టించబోతూ ఉంటే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని కాపాడుకునే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవని చెప్పేసి వ్యవస్థల్ని ఒకవైపు శాసన వ్యవస్థని న్యాయ వ్యవస్థల్ని పోలీస్ వ్యవస్థల్ని ఎన్నికల వ్యవస్థల్ని రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల్ని అగౌరవపరుస్తూ అసంఘ అసాంఘాక అసంఘిక పరమైనటువంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండి పోలీసుల్ని పోలింగ్ బూతుల దగ్గర ఏజెంట్లుగా వ్యవహరించే విధంగా ఒకవైపు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ వాలంటీర్ని ఇంటింటికి పంపించి సంక్షేమ పథకాలు కట్ చేస్తాం మీరు వైసీపీకి ఓటకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తాం మీ ఇల్లు కూల్చేస్తాం మీ ఆర్థిక మూలాలని ధ్వంసం చేస్తామని చెప్పేసి ఒకవైపు వాలంటీర్ల ద్వారా బెదిరిస్తూ మరొకవైపు నామినేషన్ వేసేటువంటి లీడర్లని పోలీసులు బెదిరిస్తూ అనేక సంఘటనల్ని తీసుకొని ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది ఎన్నికల నుంచి పారిపోలేదు నాని జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు కొత్త కాదు తెలుగుదేశం పార్టీకి అధికారం లేకొస్తే ఈ రాష్ట్రం వదిలిపోయే మొట్టమొదటి పిరికి సన్యాసి కొడాలి నానిగాడు ఎందుకు చెప్తానంటే ఈడు రెండున్నర సంవత్సరం నుంచి నేను లేస్తే మనిషిని కాదు నేను లేస్తే మనిషిని కాదు నువ్వు లేసేది ఎప్పుడు రా రెండున్నర సంవత్సరం అయింది నువ్వు మంత్రి పదవులు ఉండి పీకేది ఏముంది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బట్టలు కూడా తీసుకొట్టిస్తావా నా పడక గుడివాడ సెంటర్లో బట్టలు తీసి అండర్వేర్తో చెప్పులు తీసుకొని కొట్టే రోజు దగ్గరలో ఉన్నాయి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలకు వచ్చింటే ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీరు అప్రజాస్వామ్య బద్దంగా రాజ్యాంగాన్ని హేళన చేస్తూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ వ్యవస్థల్ని గౌరవించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో మీలాంటి వీధి రౌడీలు చెంచాగాళ్ళు గూండాలు మాఫియాగాళ్ళు రాజ్యం ఏలుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు కాబట్టి మేము ఈ ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎనభై ఐదు శాతం తొంభై ఐదు శాతం అని గొప్పలు చెప్పుకుంటాను ఇది ప్రజా తీర్ప సిగ్గల్పించలేదా మీకు ఇది ప్రజల తీర్ప ప్రజల్ని భయపెట్టి భయభ్రాంతుల గురి చేసి ఆస్తులు ధ్వంసం చేసి నామినేషన్ వేసే వాళ్ళని బెదిరించి మేము ఎన్నికలు బహిష్కరిస్తే ఈ గెలుపు ప్రజల ఆశీర్వాద గెలుప దేవుడు ఆశీర్వదిస్త దేవుడు కాదు మీ మీ నాయకుడు మాట్లాడతాడు కదా ప్రేతాత్మలు వాళ్ళు ఆశీర్వదించిన గెలుపు మేము నమిలి ఊసేసిన చెత్తని అంకెలు సంఖ్యలుగా వేసుకొని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారా నాని ప్రతిసారి నువ్వు నీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నీకు ఏమాత్రం పరిజ్ఞానం లేదు ఇప్పటికీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది నీ శాఖలో అని చెప్పేసి పత్రికల్లోనూ మీడియాలో నుంచి వస్తే ముఖ్యమంత్రి గారి నుంచి స్పందన లేదు మీ శాఖకి సంబంధించినటువంటి ఆడిట్ లేదు ఈ ఈ నాలుగు జిల్లాల్లో రైస్ మిల్లుల యొక్క అసోసియేషన్ అధ్యక్షుడిగా పౌర సరఫరాల చైర్మన్ అతను నువ్వు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నలుగురు ముగ్గురు కలిసి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాడి నోటి దగ్గర కూడును లాక్కొని విదేశాలకి రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు ఇరవై రెండు సంవత్సరాల కాలంలో లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు వ్యవస్థల్ని గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేశాడు కాబట్టే మీలాంటి లోఫర్ నా కొడుకులు ఈరోజు అధికారంలో ఉన్నారు ఆ రోజు మీలాగా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు నీకు భిక్ష రాజకీయ భిక్ష వేయకుంటే ఈరోజు నువ్వు పీల్చే వాయువు పీల్చే ఆక్సిజన్ గాలి కూడా చంద్రబాబు నాయుడు గారు భిక్షే నీ బతుకే చంద్రబాబు నాయుడు గారి భిక్ష నువ్వు చంద్రబాబు నాయుడు గారి బట్టలు ఉడి కొడతావా లోకేష్ గారి బట్టలు ఉడి కొడతావా రెండున్నర సంవత్సరం అవుతుంది నువ్వు ఈ ఉత్తర ప్రకల్పాల పలకబట్టి నువ్వు పీకేది ఏమి లేదు నువ్వు ఫైంట్ ఫోర్ బ్రదరు పాయింట్ సిక్స్ తమ్ముడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీ కుటుంబమే నిన్ను బహిష్కరించింది నువ్వు ఒక చెత్తనాయ కొడుకువి అర్ధరాత్రి బస్ స్టాండ్ల దగ్గర చిన్న పిల్లల్ని దొంగలించేటువంటి దొంగలా ఉంటావు నీ వేషం నీ భాష నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావా నువ్వు సంస్కారం గురించి మాట సంస్కార హీనుడు వి నువ్వు సభ్యత సంస్కారం లేనటువంటి హీనుడు వినువు నువ్వు ఈ రాష్ట్ర రాజకీయాల్లో బూతులు మాట్లాడుతూ దానికి నాంది పలికింది నువ్వు నీలాంటి వెదవకి అలాంటి భాషతోనే సమాధానం చెప్పాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మా సంస్కృతి కాకపోయినా మా పార్టీ విధానం కాకపోయినా మా నాయకులు ఈ రకంగా మమ్మల్ని ప్రోత్సహించకపోయినా నీలాంటి వాళ్ళని అడ్డుకోవాలంటే ఖచ్చితంగా బూతులే మాట్లాడతాం ఏంటి చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడతారా నా కొడక్క ఆయన పెట్టిన భిక్షత ఈరోజు ఉండి నువ్వు రాజకీయాల్లో ఉండి ఆయన్ని వాడు వీడు అని మాట్లాడుతా మీ ముఖ్యమంత్రిని విమర్శిస్తే నువ్వు సహించవా అంటే మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే మేము సహించాలా గుడివాడలో గుడివాడ సెంటర్లో అంకుశం సినిమాలో రాజశేఖర్ రామిరెడ్డి విలన్ని ఏ రకకైతే బట్టలు ఊడదీసి పోలీసులు కొట్టినారు సినిమాలో ఈ రాష్ట్ర ప్రజలు గుడివాడ ప్రజలు నిన్ను కొట్టకపోతే సెక్స్ రాకెట్ కాల్మణి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిందా సిగ్గని పీ లేదా ఈ రాష్ట్రంలోనే పేకాట డెన్ దొరికి ఆడితే తప్పేముంది సెక్స్ రాకెట్ను నిర్వహిస్తే తప్పేముంది అని చెప్పేసి అడ్డగోలుగా వాదించినటువంటి అడ్డగాడిది నా కొడక నువ్వు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సెక్స్ రాకెట్ కాల్మని వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో శాంతి భద్రతలు ఉన్నాయి లాండ్ ఆర్డర్ ఉన్నాయి వ్యవస్థలు సక్రమంగా చేశాయి కాబట్టే ఇలాంటి వెదవుల్ని ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు భరించేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది నువ్వు లేస్తే మనిషిని కాదు లేస్తే మనిషిని కాదని చెప్తాను నువ్వు లేసిరా ఒకసారి చూసుకుందాం నీ అబ్బా నువ్వు నిజంగా ఒకే తండ్రి రక్తం పంచుకొని ఉంటే నువ్వు ఏ ఈ వాగుడొద్దు ఈ చెత్త వద్దు ఏదో మీ మీ పార్టీ ఆఫీసులో బూతులు మాట్లాడేది లేదా మేం ప్రెస్ మీట్లో మాట్లాడేది వద్దు నువ్వు మగాడివైతే రా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో తెలుసుకుందాం నువ్వు పీకేదేముంది చంద్రబాబు నాయుడు గారికి నడిచిన గడ్డంలో వెంట్రు కూడా పీకలేవు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో చూసుకుందాం రా గౌరవ డిఐజీ గారు డిఐజి గారు త్రివిక్రమ్ గారికి మేము ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నాం మేము కూడా కొడాలి నాని ఇంటికి పోయి వినతిపత్రం ఇవ్వాలని ఉంది సార్ వినతిపత్రం ఇచ్చే రోజులు కూడా ఉన్నాయి గౌరవ్ డీజీపీ గారు బావా ప్రకటన స్వేచ్ఛని మేము కూడా బావా ప్రకటన స్వేచ్ఛ మాకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఉంది అని చెప్పేసి అది నిరూపించుకునే క్రమం కూడా దగ్గరలో ఉంది డీజీపీ గారు ఎవరైతే దాడికొచ్చిన వ్యక్తిని కాపాడేందుకు ఒక డీఐజీ ప్రెస్ మీట్ పెట్టి వినతిపత్రం ప్రతిపక్ష నేత దగ్గరికి ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి రౌడీల్ని గుండాల్ని మారణాయుధాలతో సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుంది ప్రపంచం మొత్తం చూస్తుంది ఈ రాష్ట్ర పోలీసులకు మాత్రం కళ్ళు కనిపించడం లేదు కోర్టులలో న్యాయ వ్యవస్థకి న్యాయ దేవతకి కళ్ళకు గంతలు కట్టారు ఈ రాష్ట్రంలో డీజీపీ నుంచి ఎస్ఐ వరకు కళ్ళకు గంతులు కట్టుకొని దాడికి పోయినట్లు స్పష్టంగా సీసీ కెమెరాల్లో కనిపిస్తూ ఉంటే వినతిపత్రం ఇవ్వడానికి పోయారా ఈ రకమైనటువంటి వినప వినతి పత్రాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా త్వరలో ఇస్తారు డిఐజీ గారు కొడాలి నాని నిన్ను మళ్ళీ 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 హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు సక్రమంగా నీ శాఖలో జరిగినటువంటి అవినీతిని కానీ నువ్వు చేస్తున్నటువంటి దందాలని కానీ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అతి త్వరలో అతి త్వరలో మీలాంటి వెదవలందరికీ బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి నువ్వేంది మా అచ్చెన్నాయుడికి మా అయన్నపాతుడికి వార్నింగ్ నువ్వేంది ఇచ్చేది నువ్వు అసలు నువ్వు అసలు మా 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 నాయకులకి వార్నింగ్ ఇచ్చేకి సభ్యత సంస్కారం మీ నాయకుడికి ఉంటే నీలాంటి ఎదవల్ని దగ్గర పెట్టుకోరు అది మంత్రి పదవిలో ఒక ఉన్నతమైనటువంటి మంత్రి పదవిలో మంత్రి స్థానంలో ఉండి కేంద్ర కార్యాలయంలో కూర్చొని బూతులు మాట్లాడుతున్నావు అంటే మీ ముఖ్యమంత్రికి సిగ్గులేదు నీలాంటి వెదవులనికి మంత్రి పదవులు ఇవ్వడానికి నీకు బరితగించిన వెదవి నోట్లో గూట్కేసుకున్న గాండు నా కొడక నిన్న బా పబ్బుల నుంచి ఆదివారం పబ్బుల నుంచి హైదరాబాద్ నుంచి నేరుగా వచ్చి వైసీపీ కార్యాలయంగా తాగిన మైకం కూడా దిగినట్లు లేదు నీకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసే దేహశుద్ధితో నీ మైకం దింపుతాం ఖచ్చితంగా ఇది మీడియాలో మాట్లాడే మాటలు కాదు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనశ్శాంతి నిన్ను చెప్పుతో కొట్టిన రోజే ఖచ్చితంగా కొట్టే రోజులు కూడా వస్తాయి మహా అయితే కేసులు పెడతారు జైలుకు పంపిస్తారు అంతకంటే నువ్వు పీకేదేముంది నాని దేవినేను ఉమాగారిని మాట్లాడుతాను మళ్ళీ జైలుకు పంపిస్తాను ఇంక ఏం పీకుతావు ఇంతకన్నా ఏం పీకలేవు పోలీసులు మీకు అనుసన్నల్లో ఉన్నారు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసినా దీక్షలు చేసినా మమ్మల్ని అడ్డుకుంటారు మీరు దాడులకు వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా హత్యాకాండం చేయడానికి వచ్చినా ప్రజాస్వామ్యం మీకు ఇది మీ పోలీసులు మీరు కలిసి ఆడుతున్న నాటకాలని అతి త్వరలో మేము ఎన్నికల నుంచి పారిపోయినామని చెప్పి మాట్లాడుతున్నాం నీకు నీ ముఖ్యమంత్రికి దమ్ముంటే ఇది ప్రజా తీర్పు అని మీరు భావిస్తే అసెంబ్లీని రద్దు చేయండి ప్రజాక్షేత్రంలోకి రండి మీరు మేము తేల్చుకుందాం ఉందే మీకంత దమ్ము ఇది ప్రజల తీర్పు అంటా ఉన్నారు కదా ఇది ప్రజల తీర్పు అని మీరు భావిస్తే రెఫరెండంగా పెట్టుకుందాం ఎన్నికలకి రండి అసెంబ్లీని రద్దు చేయండి ఇప్పుడు మీకు మీరు ఎన్నికలకు వచ్చే దమ్ము ఉంటే అప్పుడు ప్రజాక్షేత్రంలో వేర్చుకుందాం మీ దమ్మెందో మా దమ్ ఏందో అంతేగాని ఏకపక్షంగా రిగ్గింగులు చేసుకొని నామినేషన్లు వేయకుండా పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని వాలంటీర్లను అడ్డం పెట్టుకొని దౌర్జన్య దాడులు చేయించి ఆస్తులు ధ్వంసం చేయించి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించుకొని అది ఒక గెలుపు దీనికి మళ్ళీ మీరు ఎనభై ఐదు శాతం తొంభై ఐదు శాతం ఇది ప్రజాతీర్పు దేవుడి ఆశీస్సులు నిజంగా దేవుడు ఉంటే మిమ్మల్ని శపిస్తాడు తప్ప ఆశీర్వదించడు నాని మీ నువ్వు నువ్వు మీ ముఖ్యమంత్రి తరపున మాట్లాడేవు కదా నేను మా పార్టీ తరపున మాట్లాడతాను నీకు దమ్ ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం ఎన్నికలు ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని అసెంబ్లీని రద్దు చేసుకొని ఎన్నికలకు వచ్చే దమ్ ఉంటే రండి చూసుకుందాం ప్రజాక్షేత్రంలో నాని అతి త్వరలో అతి త్వరలో నీకు దేహశుద్ధి ఖచ్చితంగా చేస్తీరుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను